వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1980-90 దశకంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఈ అమ్మడు టోటల్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీనే తన గ్లామర్ తలుకులతో కట్టిపడేసింది అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక శృంగార ప్రధాన చిత్రాలకే ఒక కొత్త బ్రాండ్ తీసుకువచ్చిన ఈ భామ సౌత్లో అడల్ట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకుంది. ఇక ఒకనొక దశలో టాప్ హీరోల మార్కెట్ను సైతం డామినేట్ చేసే రేంజ్లో ఈమె సినిమాలు ఉంటాయి అంటేనే అప్పట్లో షకీలా మానియా ఎలా ఉండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం శృంగార ప్రధాన చిత్రాలతోనే ఆమె ఆ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ఇక షకీలా సినిమా థియేటర్స్కి వచ్చింది అంటే షకీలా అభిమానులకు పండగే అని చెప్పాలి. అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె సినిమాలు థియేటర్స్కి వస్తున్నాయి అంటేనే అప్పటి స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పట్టుబట్టి మరీ వాయిదా వేసుకునేవారట. ఇక ఆమె నటించిన ఒక్కో సినిమా అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షమే కురిపించేవట. ఇక అంతలా క్రేజ్ సంపాదించుకున్న షకీలా ఆ తరువాత ఉన్నట్లుండి ఢీలా పడిపోయారు. ఆమె సక్సెస్ని చూడలేకనే కొంతమంది స్టార్ హీరోలు ఆమెను తొక్కేశారు అని సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా ఆమె సినిమా కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఫిష్ చేసింది. ఇక తనను అర్థం చేసుకునేవాడు దొరకకపోగా ఎంతోమంది తనను నమ్మించి మోసం చేశారు. అందుకే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా మిగిలిపోయింది. ఒక స్టార్ సెలబ్రిటీగా కెరీర్ని పీక్స్లో చూసిన షకీలా వ్యక్తిగత జీవితంలో ఎంతో మంచి మనిషి. అందుకే సినిమాల్లో సంపాదించింది అంతా పోయినా తనకంటూ ఏం ఉన్నా లేకున్నా ఇప్పటి వరకు ఎంతోమందికి సాయం చేసింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే షకీలా మళ్ళీ లైఫ్ టైంలోకి వచ్చింది. కోలీవుడ్ బుల్లి తెరపై ప్రసారమవుతున్న కుక్ విత్ కోమలీలో ఒక కంటెస్టెంట్గా పాల్గొన్నారు షకీలా. అందులో పాల్గొనడం ద్వారా ఆమెపై అందరిలో అభిప్రాయం మారిపోయింది. మరోవైపు కుకింగ్లో దూసుకుపోతున్న షకీలా ఈ సీజన్లో విన్నర్గా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే కొన్ని సంవత్సరాల క్రితం నటి షకీలా మిల్లా అనే ట్రాన్స్జెండర్ అమ్మాయిని దత్తతగా తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె బాధ్యతలను షకీలానే చూసుకుంటున్నారు. ఇక కుక్ విత్ కోమలి ఎపిసోడ్లు ఆమెను ప్రేక్షకులు అందరికీ పరిచయం చేసిన షకీలా నట వారసురాలని ఆమె ఈ రకంగా పరిచయం చేసింది అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండే మిల్లా తన ఫోటోస్ను సోషల్ మీడియాలో ఈ రకంగా షేర్ చేసింది. ఇక మిల్లా కూడా నటిగా తానేంటో నిరూపించుకునేందుకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. చూడాలి మరి నటిగా మిల్లా తన తల్లి షకీలాను మరిపిస్తుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.